ఈరోజు మానవుడు ఎత్తికేది ఏంటంటే ఉజ్జీవం అండి. ఉజ్జీవం కలగాలంటే వాళ్ళకి కలగాలి, వీళ్ళకి కలగాలి, పక్కింటి వాళ్ళకి కలగాలి, నా ఇంట్లో ఉన్న వీరికి కలగాలి, లేకపోతే సంఘానికి వస్తున్న పలానా వ్యక్తికి కలగాలి అని ఎదురు చూస్తున్నారు. ఉజ్జీవం అనేది ఒక్కరిది కాదు, ఉజ్జీవం అనేది దేశానికి సంబంధించింది. ఈరోజు దేశానికి సంబంధించింది ఏంటో మనం గ్రహించుకోవాలి. ఈరోజు దేశం స్థానంలో ఏంటో మీరు గ్రహించుకోవాలి. నువ్వు ప్రొద్దున లేస్తే దేని గురించి ఆలోచిస్తున్నావో అదే నీ దేశము. నీ ప్రొద్దున లేస్తే నువ్వు ఎవరిని చూస్తున్నావో వారే నీ పౌరులు. నువ్వు ప్రొద్దున లేస్తే దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాననుకుంటున్నా వారే నీ సంఘము, నీ కుటుంబము, నీ రాజ్యము. దేవుడు వారి విషయంలో ఈరోజు నిన్ను ఉజ్జీవం తెచ్చుకోమంటున్నాడు. ఈ లోకంలో మనకు నివసిస్తానికి జ్ఞానం కావాలి, చదువుకుంటే వచ్చేది తెలివండి. కానీ జ్ఞానము దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. నీ ప్రతి సమస్యకు కానీ నువ్వు పరిష్కారం ఎతకాలంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం అనే బహుమతి నీకు దేవుని దగ్గర నుంచి వస్తే ఈరోజు నీకు కావాల్సిన ఉజ్జీవం కలుగుతుంది. ఈ లోకంలో జీవిస్తున్న ఉజ్జీవం కలుగుతుంది. ఈ లోకంలో నడవవలసిన ఉజ్జీవం కలుగుతుంది. ఉజ్జీవము అంటే స్తంభించబడి కూర్చుని ఉండడం కాదండి, నువ్వు నేర్చుకున్న దాన్ని అనునయిస్తామండి. ఈరోజు నువ్వు అడిగేది ఇల్లు అడుగుతున్నావా, నీ సంస్థ నుంచి పోవాలని అడుగుతున్నావా, నీ చదువు అడుగుతున్నావా, నీ ఉద్యోగం అడుగుతున్నావా, లేకపోతే నీ చేతులారా తెచ్చుకున్న శ్రమలను గురించి విడుదల పొందాలని అడుగుతున్నావా దేవుణ్ణి? నా భవిష్యత్తులో నేను ఏం చేయాలో తెలియలేదు ప్రభువా అని కలవరపడిపోతున్నావా? ఈరోజు ప్రభువుని అంతరంగం చూస్తున్నాడండి, నువ్వేం అడుగుతున్నావో చూస్తున్నాడండి. ఎన్నోసార్లు ప్రభు వచ్చి చెప్పు నీకేం కావాలో చెప్పు అని అడిగాడమ్మో, నువ్వు ఎప్పుడో పశ్చాత్తాపడినందుకు, ఎప్పుడో దేవుని కొరకు త్యాగం చూపించినందుకు, ఎప్పుడో దేవుని కొరకు నువ్వు సమర్పణ చేసుకున్నందుకు దేవుడు నిన్ను ఏమి కావాలని నువ్వు అడుగుతుంటే నువ్వు కోరుకునేది ఏం కోరుకుంటున్నావు తెలుసా? ఈ లోకంలో కావాల్సింది కోరుకుంటున్నావు. ఎవరు సామర్థ్యం తగినట్టు వారు దేవునికి బలివ్వాలి, సమర్పణ. దేవుడు అదే ఎదురు చూస్తున్నాడు ఇక్కడ. ఈరోజు బలి అంటే మీరేమనుకుంటున్నారేమో, దేవుడికి నేను ఏం బలి ఇవ్వాలి, డబ్బులు ఇచ్చేలా, నా ఆస్తులు ఇచ్చేలా, నా తలాంతి ఇచ్చేలా, నా శక్తి ఇచ్చేలా అనుకుంటున్నారేమో. ఈరోజు దేవుడు ఆ బలి స్థానంలో ఒకటే ఒకటి అడుగుతున్నాడండి, విరిగి నలిగిన హృదయము. ఒట్టి హృదయం కూడా కాదు, విరిగి నలిగిన హృదయము. నీ హృదయం దేవునికి బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఇంకా అనుమానంతో ఉన్నావా? ఆ రోజు సొలొమోనుకి దొరికిన జ్ఞానం నీకు కావాలంటే ఈరోజు విరిగి నలిగిన హృదయము నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి నీ విరిగి నలిగిన హృదయం ఇస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు ఈ లోకంలో కారు అడగలేదయ్యా, ఈ లోకంలో ఇల్లు అడగలేదయ్యా, ఈ లోకంలో నాకు మంచి భర్త ఇవ్వయ్యా, నాకు మంచి భార్య ఇవ్వని అడగలేదు. నువ్వు నీ హృదయం నాకు ఇచ్చావు చాలు, నీకు ఈ లోకంలోనే దొరకని వ్యక్తి నీకు ఇస్తాను. ఈ లోకంలోనే నువ్వు ఊహించిన విధానం కన్నా నీకు ఉన్నతమైన స్థానం ఇస్తాను అని అంటున్నాడండి నీకు ఈరోజు. ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాల్సింది నువ్వు అదే. సొలొమోను అక్కడ సులభంగా చేసింది ఒకటే, గాడ్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ యువర్స్ అండ్ ఐఎమ్ యువర్స్. నా దగ్గర ఉన్నదంతా నీదే అయ్యా, నా సమస్తం నీకే అయ్యా. నీ జీవితంలో ఎప్పుడన్నా అలా చెప్పగలుగుతున్నావా, నా దగ్గర ఉన్నాయన్నీ నాయే, నా దగ్గర ఏమన్నా వచ్చినాయి అంటే నా తెలివితో సంపాదించుకున్నా, నా దగ్గర ఏమైనా వచ్చిందంటే నా సామర్థ్యంతో సంపాదించుకున్నా. నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు గణపరచాలంటే నా దగ్గర ఉన్నాయన్నీ నీవే అయ్యా. ఎవరన్నా నిన్ను వచ్చి అడిగారంటే నా దగ్గర ఉన్నాయన్నీ దేవుని అని చెప్పగలిగే విశ్వాసం నీకు రావాలి. ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు ఈరోజు వెతకాలంటే ఆయన ధర్మం ఏంటి, పాపం చేయొద్దంటున్నాడు, మోసం చేయొద్దంటున్నాడు, అబద్ధాలు ఆడద్దంటున్నాడు, అన్యాయంగా సంపాదించుకో లాభం అనొద్దంటున్నాడు, ఇతరులు కొండాలు చెప్పొద్దంటున్నాడు, ఇతరులు కించపరిచేటట్టు మాట్లాడొద్దంటున్నాడు, ఇతరులని ఓర్చుకోమంటున్నాడు, ఇతరులను సహించుకోమంటున్నాడు, ఇతరుల కొరకు త్యాగం చూపించమంటున్నాడు. నువ్వు దేవునికి త్యాగం చూపించాలంటే ఇతరుల జీవితంలో దేవుడు ఉన్నాడా లేదా చూడండి. దేవుడు నిన్ను పరీక్షిస్తానికి ఇతరుల వ్యక్తి ద్వారా దేవుడు నీ సహనాన్ని చూస్తున్నాడేమో అర్థం చేసుకోండి.
నీకు దేవుని ఒక మాటను లోతుగా అర్థం చేసుకోవాలంటే నీకు కావాల్సిన వివేకం ఉండాలి. ఆ వివేకం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది. దేవా నీకు నాకు జ్ఞానం దయచేయయ్యా, నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాతో నువ్వేం మాట్లాడుతున్నావో దానికి కావాల్సిన జ్ఞానం దయచే, దానికి కావాల్సిన నడిపింపు దయచే, నాకు కావాల్సిన ఆదరణ దయచే, దానికి కావాల్సిన ప్రోత్సాహం దయచే అని నువ్వు దేవుని దగ్గర అడిగితేనే నీ జీవితంలో ఈరోజు విడుదల పొందుకుంటావండి. అర్హత కలిగిన దేవుడండి మన దేవుడు, యోగ్యత కలిగిన దేవుడండి. ఈరోజు ఈ లోకంలో నువ్వు జీవిస్తానికి కావాల్సిన ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను నడిపించాలంటే దేవుని చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని బాగు చేస్తుంది ఎక్కడ ప్రారంభించబడాలంటే దేవుని బిడ్డలు తగ్గించుకునే విధంలోనే ప్రారంభించబడుతుంది. ఈరోజు దేవుడు స్వస్థపరుస్తున్నాడు, ఈ దేశాన్ని నార్మల్గా తీసుకొస్తున్నాడు, ప్రతి ఒక్క పరిస్థితి మామూలుగా అవుతుంది అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు ప్రార్థన చేసేవారిని చూస్తున్నాడు, తగ్గించుకునున్న వారిని చూస్తున్నాడు. ఒక దేశంలో ఒక మార్పు జరగాలంటే ఉజ్జీవం కావాలండి. ఆ ఉజ్జీవం ఎక్కడ కలగాలంటున్నాడంటే ప్రార్థన చేసే విశ్వాసుల మధ్య జరగాలంటున్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో తమ్ము తాము తగ్గించుకుంటారని తెలుగు బైబిల్లో స్పష్టంగా. దేవుడు అనేది నీ జీవిత విధానాన్ని అడుగుతున్నాడు, నీ జీవిత నడక అడుగుతున్నాడు, నువ్వు తగ్గించుకుని మనుషులతో మాట్లాడే విధానం అడుగుతున్నాడు, నువ్వు తగ్గించుకుని మనుషులను పలకరించే విధానం అడుగుతున్నాడు, నువ్వు తగ్గించుకుని సహించుకునే విధానం అడుగుతున్నాడు, నువ్వు తగ్గించుకుని ఓర్చుకునే విధానం అడుగుతున్నాడు. తగ్గించుకుని ఆ మనిషి మాట వింటాడులే, సరి అవుతాడులే, సరి చేసుకుంటాడులే అని ప్రభు నిన్ను ఎదురు చూడమంటున్నాడు, నిన్ను వ్యక్తిగతంగా ఎదురు చూడమంటున్నాడు, నిన్ను వ్యక్తిగతంగా సరి చేసుకోమంటున్నాడు. నీ జీవితాన్ని ఈరోజు నువ్వు దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేసి ప్రభుని ఎదుగుతున్నావా, లేకపోతే ఇంకా తగ్గించుకోకుండా ఇంకా తగ్గించుకున్నాను అన్నట్టు వేషధారణతో ఉన్నావా? అందుకే నీ జీవితంలో నష్టపోతున్నావండి, అందుకే నీ జీవితంలో ఆశీర్వేదం లేని పరిస్థితుల్లో ఉన్నావండి. నువ్వు దేవుని ఒక జ్ఞానం అడుగు. ఈ లోక బంగారం కాదు, ఈ లోక ఆస్తులు కాదు, ఈ లోక ఘనత కాదు. దేవా నాకు నీ జ్ఞానం కావాలి ఈ లోకంలో జీవిస్తానికి, ఈ లోకంలో మనుషుల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన నీ జ్ఞానం కావాలయ్యా, నీ బలం కావాలయ్యా, నీ తెలివి నీ జ్ఞానం ఉంటే నాకు చాలయ్యా అని అడుగు చాలండి. దీనికి నువ్వు చదువుకోకర్లేదు, పెద్ద విద్య తెలియకర్లేదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఏమీ లేని వారిని ఎన్నుకున్నాడు, చదువు సంధ్య లేని వారిని ఎత్తుక్కున్నాడు, బాలుణ్ణి ఎత్తుక్కున్నాడు, ఏ శక్తి లేని వారిని ఎత్తుక్కున్నాడు, ఏ తెలివి లేని వారిని ఎత్తుక్కున్నాడు. ఈరోజు దేవుడు అదే ఎదురు చూస్తున్నాడు నీ దగ్గర. దేవా నా జీవితం ఇదిగో అయ్యా, నేను ఏది ఇచ్చినా నీకే అయ్యా, నీకే అయ్యా అని నువ్వు అనగలిగే హృదయం నీకు రావాలండి. అది నీ హృదయం అంటున్నాడండి దేవుడు. నీ హృదయాన్నే ఇవ్వమంటున్నాడు దేవుడు, నీ హృదయాన్నే బలి ఇవ్వమంటున్నాడు. నువ్వు రోజు కాపాడుకో అంటున్నాడు నీ హృదయాన్ని, రోజుకు ఒక్కొక్క బలి చేయమంటున్నాడు. దేవా ఈ పాపాన్ని బలి ఇచ్చేసానయ్యా, ఈ పాపాన్ని ఆలోచన బలి ఇచ్చేసానయ్యా, ఈ అబద్ధాన్ని బలి ఇచ్చేసానయ్యా, ఈ కీడును బలి ఇచ్చేసానయ్యా, నా భవిష్యత్తులో నా భయాన్ని బలి ఇచ్చేసానయ్యా అని చెప్ప మాట అడుగుతున్నాడు యేసు ప్రభు నిన్ను రోజు. నీకు దేవుని ఒక జ్ఞానం కావాలంటండి, దేవుని ఒక క్షేమం నీకు కావాలంటండి, దేవుణ్ణి అడగమంటున్నాడండి, దేవుణ్ణి గణపరచమంటున్నాడండి, దేవుణ్ణి స్తుతించమంటున్నాడండి, దేవుణ్ణి కృతజ్ఞత చూపించమంటున్నాడు. ముందు నీ జీవితంలో లేని దాని వరకు నువ్వు కక్కుర్తిపడుతున్నావు, కానీ ఉన్నదాని గురించి దేవునికి ఎప్పుడన్నా కృతజ్ఞత చూపించావా? దేవుడు నీకు ఎంతోమందికి లేని యోగ్యత నీకు ఇచ్చాడు, అర్హత నీకు ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేవుని కొరకు నువ్వేం వాడుతున్నావు? దేవుని కొరకు ఒకటన్నా నువ్వు బలిచ్చావా? ఒకటన్నా ఏదైనా ఒక విషయం ఆలోచించకండి. నా ఇచ్చానండి, నేను కానుక ఇచ్చానండి, నా సమయం ఈరోజు ఇచ్చానండి అంటున్నావేమో, మరలా అదే ఆలోచన వస్తుందేమో. అది కాదు దేవుడు అడిగేది నిన్ను. ఈ లోకంలోకి వెళ్ళి నువ్వు నివసిస్తున్నప్పుడు దేవుని ప్రేమను నువ్వు చూపించాలంటే, దేవుని ఒక శక్తిని నువ్వు చూపించాలంటే, దేవుని ఒక నడకను నువ్వు చూపించాలంటే, నువ్వు జీవించే విధానం చూపిస్తుందండి, నువ్వు జీవించే విధానం చూపిస్తుంది. దేవా నాకు నీ జ్ఞానం ఇంకా కావాలయ్యా, దేవా నాకు నీ జ్ఞానం అధికంగా కావాలయ్యా, దేవా నాకు నీ జ్ఞానం ఈ లోకంలో జీవిస్తానికి నాకు కావాలయ్యా అని నువ్వు బలి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్న ద్వారా ఇస్తూ ఉంటే దేవుడు వింటా ఉంటాడండి. ఈరోజు దేవుడు ఏం గొర్రెపిల్లలు బలివ్వి, నీ డబ్బులు బలివ్వి, నీ ఆస్తి బలివ్వి, నీ
లోకంలో ఉన్న ఉద్యోగాన్ని బలివ్వి అది వదిలేసుకుంటారా అని చెప్పట్లేదండి దేవుడు. దేవుడు చెప్పేది ఏంటి తెలుసా, ఈరోజు దేవా నేను మోకరించానయ్యా, నీకు బలిస్తానయ్యా, నాకు నువ్వు నీ జ్ఞానం ఎక్కువ కావాలయ్యా, నీ తెలివి ఎక్కువ కావాలయ్యా, ఈ లోక ప్రభుత్వం ఈ లోకంలో అన్న అలవాటులు వేగంగా వెళ్తున్నాయ్యా, వేగంగా వాడిని తొక్కే జ్ఞానము తెలివి బలము శక్తి నీ దగ్గర నుంచి కావాలేసయ్యా నాకు అని అడగడం నేర్చుకోవాలండి. అనుకుంటున్నామేమో నేను ఇంక ఇంట్లో ఉండి ఏం చేస్తాను, నేను నా ఇంట్లో ఉండి నేను ఏం చేసుకుంటాను, నా పిల్లల్ని చూసుకుంటాను, నా బిడ్డలను చూసుకుంటాను, లేకపోతే నా చెప్పింది ఎవరిని చెప్పితే చేస్తాను అని అనుకుంటున్నావేమో. దేవుడు కానీ నీకు జ్ఞానం ఇస్తే ఈరోజు నీ జీవితంలో దేవా నాకున్నదంతా నీకే అయ్యా, నీకే అయ్యా, నాకు ఏదన్నా ఉందంటే నీ వల్లనే అయ్యా, నాకు ఏదన్నా కుదిరిందంటే అది నీ వల్లయ్యా అని నువ్వు దేవునికి ఇస్తా ఉన్న రోజండి, దేవునికి సమర్పిస్తూ ఉన్న రోజండి, దేవుడు నీకు కావాల్సిన నిజమైన ఉద్యమం ఇస్తాడండి.